Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. పేదల ఇళ్ల స్థలాలపై చంద్రబాబు రాద్ధాంతం, మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం. అమరావతిలోని R5 జోన్లో ఇతర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పట్టాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అదే స్పీడ్లో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కావాలని ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు మాత్రం సెంటు భూమి పంపిణీపై రాద్ధాంతం మొదలుపెట్టారు. సెంటు భూమి పొందుతున్న పేదలు, ఆ విషయంలో రగిలిపోతున్న రైతులు ఇద్దరిని అనునయించేలా మాట్లాడారు. పేదల్ని మోసగించే ప్రక్రియలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం R5 జోన్ ఏర్పాటు చేసిందని అన్నారు ఆయన. రైతులు, పేదలకు మధ్య గొడవలు సృష్టించేందుకే సీఎం జగన్ ఈ కుట్రకు తెరలేపారని అన్నారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్లోనే 5% భూమిని పేదల గృహ నిర్మాణానికి తాము రిజర్వ్ చేశామని చెప్పారు చంద్రబాబు. 5,000 టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి అధికారంలో ఉండగానే 90% పూర్తి చేసిందని వివరించారు. ఇప్పుడు R5 జోన్ పేరుతో పేదల్ని వంచడమే కాకుండా రైతులకు అన్యాయం చేస్తూ రెండు వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసేలా వైసీపీ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని టీడీపీ సమర్థిస్తుందా లేదా అనే విషయంపై చంద్రబాబు సూటిగా స్పందించలేదు. అటు పేదలు ఇటు రైతులు అంటూ రెండు కళ్ల సిద్ధాంతాన్నే మళ్లీ వల్లివేశారు. పేదలకు పట్టాలు ఇవ్వద్దు అని గట్టిగా చెబితే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆ ఓట్లు ఎక్కడ లోకేష్కి కాకుండా పోతాయోననే భయం చంద్రబాబులో ఉంది. అందుకే అటు లబ్ధిదారులను కష్టపెట్టకుండా ఇటు రైతులను ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలనుకున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో పూర్తి క్రెడిట్ వైసీపీ ఖాతాలో వేసుకున్నారు. రైతులు నిష్ఠూరాలు ఆడుతున్నా, కోర్టులకెక్కి అడ్డుకోవాలనుకున్నా తను చేయాల్సింది చేస్తున్నారు.